గార్లగిన్న మండలంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహాలుగా వచ్చి దాదాపు 300 మంది దాకా దీంట్లో పాల్గొని మొదటి సభను విజయవంతం చెందింది. చాలా మంది కూడా ఇక్కడ ఆయన గత సంవత్సరాల్లో చేసినటువంటి పోరాట ఫలితంగా నిమ్మర నేర్చుకుని ఆయన యొక్క ఆశయ సాధన ఏదైతే చేసినాడో ఆ సాధనని మన కమ్యూనిస్టు పార్టీలుగా డెమోక్రసీ పార్టీగా మేము కొనసాగించాలని చూస్తున్నాం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ దేశాల్లోనే మొత్తము గుర్తింపు పడింది. గారు ఈ తరమ సింగనమల మండలంలో తరమల గ్రామంలో 1917 తమిళనాడు గారు ఇదే అనంతపురం జిల్లా సింగనమల మండలం అక్కడే ఉన్నటువంటి తరమల గ్రామంలో పూర్తి జరిగినటువంటి కామ్రేడ్ తరమల నాగిరెడ్డి గారి 48వ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మరి ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ఉన్న అభిమానులు, అదేవిధంగా అఖిల భారత రైతు సంఘం కార్యకర్తలు, సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా దాదాపు 300 నుంచి 400 మంది దాకా వచ్చి ర్యాలీ నిర్వహించి అంట ఉన్న గర్సన్న మండల కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ఇక్కడ రామచంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి వచ్చినటువంటి అందరికీ కూడా ఈ విప్లవ పార్టీ గార్ల దినలో ఈరోజు ఆయన వర్ధంతి సభను జరుపుకోవడం జరుగుతుంది. ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాలోనే ఆయన భూ పోరాటాలు చేసి భూ పంపిణీ చేసి ఆయన స్వతహాగా ఆయన భూమి కూడా పంపిణీ చేసినటువంటి ఈ మండల కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన వర్ధంతిని ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఆయనకు స్ఫూర్తిగా తీసుకొని త్యాగము పోరాటము అనేటువంటి రెండింటిని కూడా ఆయన ఒకే మూసలో నింపినటువంటి వ్యక్తి అని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు ఉపేంద్ర కుమార్, ఓపీడీఆర్ జిల్లా కార్యదర్శి.